అంటే వాడు పడతాడు రెక్క గుంజుల బట్టి గుంజుతా మంచిగా గుంజినో గుంజులో నోరు అయితే గుంజునా గుంజునో గుంజు అంటే బీరుబాయ గురించి వాడు వచ్చిండు ఇది ఏం జరిగింది బతకద్దు ఇక నేను సింపుల్ నీళ్ళు పోసుకొని దురికి చేస్తాగానిక అంటే పండుగ కూడా బయట పిలుకులేదు ఏం చూసినావు నువ్వు ఏం చూసిన పాడాలి ఏం పాడాలి చూసావు సంజనాక పెట్టింది ఏం పెట్టా ఈ పూట సుఖ దొరకడాన్ని ఆయనకి పెట్టినాడు ఎప్పుడెత్తావరు ఎత్తా ఎత్తా అని పొద్దు మొదలు పెట్టే కదా అంటా అనుకుంటున్నాను ఎప్పుడు ఎత్తావరు అయ్యా అట్లయితే బీపీ దిగుతుంది కావచ్చు వేసాను బాబు దిగుతుంది కొడుక నువ్వు మంచివాడి అయిన కాదు ఆట ఆడపు నీ తల్లి నువ్వు ఏమైనా కొడుకు ఇచ్చేవారు నా కడుపులో భార్య వచ్చింది మూడు రోజుల వరకు ఇప్పుడు నా భార్య కావాల్సి వచ్చిందా సాయి సాయి ముచ్చట పెడతాను సాయి సాయి భారతీయ అత్తం వచ్చిన అల్లుడు ఉండద్దు మామ వచ్చిన కొడుకు ఉండదు నా ఇంట్లో ఉంటే ఏ రాత్రి నా దారి అని చెప్తాడు రే నేను దేవత కాబట్టి నీ విలువ అబ్బాయి అరే అత్తం వచ్చిన అల్లు ఉండద్దు మా వచ్చిన కూడా ఉండద్దు నీ లేదు నీ ఉన్నతైన నా భార్య లెక్క పట్టావు రేపటి కానీ నీ కత్తికాడికి పోయిన కాడ నా భార్య లెక్క పట్ట నమ్మకే ఉన్నా అరే ఇద్దరు పిల్లలు తెలుసుకొని ఊళ్ళు అడతాయి పోలంతో కూడా నీ నా ఇంట్లో ఉంటే నీ ప్రాణము పిల్లలు ఎవరి పిల్లలు ఎవరు అని పిల్లలు భగవంతుడు భాంతుడు పిల్లలు లంజ కొడక నేను ఉండంగా నా భార్య రెగ్గబడ్డిన అంటే రేపు మీరు ఇద్దరు ఒక్కటైనా ప్రాణం తీసిన ఇద్దరు రాడు బామ సుభద్రదేవి ఎంత మోసం ఎత్తివి బామ ఇవాళ ఒక్క కొడుకని ఒళ్ళ పెట్టుకొని సాగుకుంటే నువ్వు తచ్చి కనీసం తిను వారం వెళ్ళలేదు ఇంతకెళ్ళి ఎల్ల కొట్టబట్టేనే బామ నేను ఏమీ చేదువునమ్మా నేను ఇంటికెళ్ళి బయటికి వచ్చిండు బయటికి వచ్చినాక నా బిడ్డరు నా కొడుకు
పానుంది ఇవన్నడు బాబా కొడలు కదే మాట అన్నది కొడుకు కదే మాట అన్నట్టు నా పిల్లలని ఎట్లంపాలే ఆ ఊళ్ళల్లో అన్నారు ఓ అయ్యా నీ భార్య వేసిపోయి తినవారు వెళ్ళలేదు ఏదో పోతను అంటే నా కొడుకు నా కోటలకి ఇట్లా అన్నారు నా పిల్లలు ఏదన్న బాయిలేస్తా తెర్ల ఎత్తనని ఆరాదు అట్లా కాదు నాయన నీ కొడుకు కోడలంటే నువ్వు నీ పిల్లల దాంట్లో నువ్వు తచ్చిపోతావా ఎంతో నువ్వు వేసిండు అందుకే సచ్చినని పేరు వస్తుంది లేదు లేదు నాయన ఈ ఊరు సల్ల ఉన్నది నిన్ను ఎవరు కాదంటారు ఏ అమ్మ కాదంటారు ఏ బాబు కాదంటారు నీ కొడుకు ప్రాణం నీ బిడ్డ ప్రాణం పోతే మళ్ళా నీ బిడ్డ బతికేస్తుందా ఏ మనిషి అయినా భూమి మీద వచ్చినప్పుడు కట్టం వచ్చిన సుఖం వచ్చిన నిలబోయా మనిషికి వస్తుంది కట్ట మాకు ఏనాడు రాలయ్యా అయ్యా నీ చేతిలో రాజ్యం ఉన్నప్పుడు దేశం ఉన్నప్పుడు ఎంతో మందికి దానం చేసిన ఇవాళ ఏ మనిషికైనా లంగ పేరు దొంగ పేరు పాడన్నారు అని ఒక షిప్ప తీసి అయ్యా ఈ షిప్ప పట్టుకొని పెడతారమ్మ అన్నప్పుడు గారాజు బతీరరాజురా మందిని చూసి ఓ అవరారా నాకొక్క కొడుకని నేను అల్లారు ముద్ద కొట్టకుండా తింటకుండా అల్లారు ముద్ద దాదుకుండా అప్పటికి ఇప్పటి కన్నరవరాలా కన్న కొడుకు కన్న తల్లి ప్రేమలు ఎట్లా ఉంటాయి కన్న తండ్రి ప్రేమలు ఎట్లా ఉంటాయి కన్న కొడుకులైనా కన్న బిడ్డలైనా అలనాడు కన్న కొడుకులు ఒకలే వేల చూసినవా తాగి ఓ తడిపి వచ్చి ఊరి వారి నువ్వు నాకు ఏం సంపాదించినవరో ఓ లంచ కొడుకని కన్న కొడుకులు కన్న తండ్రిని కొడితే ఆ కన్న తల్లిని తిడితే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కంచముల విషయం పెట్టి కన్న పిల్లల ప్రాణాన్ని ఏ తల్లి భూమి మీద బతుకున్నదా అవ్వరాలా నా కొడుకు నన్ను కొట్టినా పర్వాలేదు నా కొడుకు నన్ను తిట్టినా పర్వాలేదు కూడలు నా మీద నిన్న పెట్టినా పర్వాలేదని గంతడి కారాదు శుభశీలమా రాదు ఊరాడ ఊరు మనకు జోడించి దండ పెట్టి రాదు పుచ్చమెత్తు నేను మైలస్ అన్నప్పుడే వింటాను నా పేరు విజేష అంటే ఓ 100 రూపాయలు వేసి వెళ్ళినాను చిప్పలోన వేసిందా అయ్యో చిన్న తిన్ని మొక్కలు చిన్న తిన్ని మొక్కలు రాదా నా యొక్క బిడ్డనయ్యో అవ్వలేని బిడ్డి ఆగమ్మా పచ్చి విజు నా బిడ్డ మొక్కమైన పైసలు లేకపోతే బాగా తీసుకొని అయ్యి ఫోన్ పే కొట్టుర్రి ఒకరికి 500 కూలి 200 విల్లు విల్లు తిరిగబడ్డే గల్లీ గల్లీ రలు తిరిగబడ్డే ఆ విల్లు విల్లు తిరిగబడ్డే గల్లీ గల్లీ తిరిగబడ్డే అయ్యా ఏమి చేదు ఎందు పోదు నేను ఏడా పోదునమ్మా కొడుకుల కన్నా ఓ తల్లు లాలా పిత్తల కన్నా ఓ తల్లు లాలా తన కరదా తాగబోదు సూదినైనా మురగడ్డ రాదు విల్లు విల్లు తిరిగా
ఆడే గల్లీ గల్లీ రాదురే ఆడే ఏమి చేయదు ఎందు పోదు నేను ఎడా పోదు నమ్మా ఆనాడు ఐదు పది దానం చేసినప్పుడు ఆ కొడుకును ఆ బిడ్డను చూసిన ఒకవేళ పెరిగి పెద్ద అయితే నా కొడుకులు రారారంటే అవుతాయి పోతాడు రాపోరంటే పుట్టగానే పోరడైపోతాడు ఆనాడు కొడుకు ఎత్తుకొని అందమైన కొడుకు పేరు పెట్టామంటేనే నా బిడ్డ ఒకటే కడియల గుట్టిల్లు కొడుకు పేరు శ్రీమంత రాజు నా బిడ్డ అడవిల్ల శ్రీవల్లీ దేవి ఈ రోజుల కథ కాడ సప్పట్లు ఎవరు కొడతాళ్ళు ఏ ఉన్నా సీరియల్ లేదు తల్లక్కడయిందనుకో తిండి లేకున్నా మంచిదే పని లేకున్నా మంచిదే కానీ ఇక కొడుకు కోళ్ళ బాగా ఇంటికి వచ్చినాక వాళ్ళు వంట చేస్తాంటే ఇక ఇట్లాంటి పెడతాం అసలు ఏడైందనుకో మూతి ఇక్కడ పెడితే తీకడి టీవీలు పెడతారు మూతి ఇక ఏమున్నా కార్తీక దీపం మొగలి రేఖలు వస్తాసేమ ఆ కూడదా కూడదా కొడుకు పిల్లవాడి సీరియల్ వస్తానే ఆ సీరియల్ వచ్చినాక మూతల్లే పెడతారు ఒకవేళ చిన్న చిన్న పిల్లగాళ్ళు మనమడో మనవరాలో ఆ టీవీకి అడ్డం వచ్చారనుకో ఓ ఫోర్ నందిలే అని పొల్ల తీస్తారు అడవగా మారేస్తారు ఒకవేళ సీరియల్ చూస్తాంటే కరెంటు వేయిందనుకో ఆ కరెంటు అనుకున్న తిట్లయితే వాళ్ళకుండే అక్కడ చేసిన పాపాలకి వెళ్ళి కొన్ని పాపాల మీద సరిపోతే
ఉంటుంది. ఆడాలి పిల్లలు, రెండు రెండును బట్టి, మూడు మూడును బట్టి, నాలుగు నాలుగును బట్టి, ఐదేళ్ళ పిల్లలు పెరిగిల్లు. పిల్లలు ఐదేళ్ళ పిల్లలు అయినప్పుడు ఆరాజు సుమతీరమాన్ అది ఆ కొడుకు ఆ బిడ్డ తీసుకెళ్ళి బల్లల్లో వెయ్యంగా సంగతి అర్థం ఉన్నదా? కింటి గాడ గోడలు శశిరేఖ దేవి నా మామ ఇంటికెళ్ళి వెళ్ళగొడితే సచ్చిండి అనుకుంటాను, కానీ ఊళ్ళో అడకతిని అన్నాడు కొడుకుని బిడ్డను చదువుకున్నాను తల్లికి తెలియదు. ఏ వెళ్ళగొడితే నిందకు నాడు చూసిన భరించలేక బయలవాడో సచ్చిండో చెర్లవాడు సచ్చిండో అది పోరాల్సింది చచ్చిపోయారు అనుకుంటాను. అప్పుడు కోడలి చేసిరే ఒక మాట అనుకున్నది, నా మామ అయితే రాజ్యం వేయలేదు, నా మామయ్యలో రాజ్యం ఇవ్వలేదా, నా భర్త వేయాలి, నా భర్తకి ఏమైనా రంగు ఉండదా, నా భర్తకి ఏమైనా రావుసు ఉండదా, కొంచెం అన్న నీకు ఏమన్నా రందున్నదా? రందున్న మనిషి నీ ఎట్లున్నా, రందులేని మనిషి నువ్వు ఎట్లున్నావు తెలుస్తారా? నేను రందికే పే చేస్తున్నావా? రందికి పే చేస్తారా అని చెప్తే రందికి పే చేయాలన్నా కొందరు, రందికా అయితే కొందరు ఎంత తిన్నా కానీ చూడమే కాక నీళ్ళకి దిచ్చి ఇచ్చే ఉండరు, కొందరు ఏం తినకుండా కొంచెం నారదైతే అయ్యో రామా కానీ అయ్యా కంతంలో పెడితే కళ్ళ పలి తి మరి ఈ ఊరోళ్ళు అంతా కళ్ళు మూసుకొని ఇట్లా అన్న తింటా. అరే కళ్ళు మూసుకొని తినడు కాదా, కంతంలో పుట్టుకునే వస్తుందా? కొంచెం ఆరాటం ఉండాలి మరి, కూర లేకపోతే తింటుంది, అన్నం లేకపోతే చక్కగా తింటుంది. అయ్యో అయ్యాలో చూసిన మరి కంచంలో పెడితే మరి కంచంలో కుప్పి ఎట్లతుంది, పప్పు ఎట్లతుంది, పోసిగింజ ఎట్లతుంది, ఆవాలు ఎట్లయితే, జీలకర్ర ఎట్లతుంది, ఆవాలు ఎట్లతుంది, ఎల్లిగడ్డ ఎట్లతుంది, అట్లాగే పసుపు ఎట్లతుంది, కారం ఎట్లతుంది, నూనె ఎట్లతుంది, కొంచెం అన్న ఆలోచన ముసురుడు అయితే ఒక ముచ్చడా ఏదో కాదు అని. ఇప్పుడు అవ్వగారు ఇంటి కాంచెం అంటే నా అవ్వగారు దిక్కు లేకపోతే, నా అవ్వగారు దీమ లేకపోతే నీకు ఇంత బతుకులేదు. అవ్వ మొక్క నీ మొక్కానికి ఏం తెచ్చినా మొక్క ఏంటి, నీ మొక్కానికి ఏం తెచ్చిన